హలో బాయ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పినట్టుగానే ఈరోజు మనకి పగాని ఈవెంట్ అయితే వచ్చింది. సో పగాని ఈవెంట్లో మనకు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే రన్ అవుతుంది, అండ్ ఒక ట్విస్ట్ కూడా ఉంది. అండ్ నేను ఇందులో కొంచెం యూసీ కూడా స్పెండ్ చేశాను, ఐ మీన్ స్పిన్ అనేది చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇక లైక్ అండ్ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఈవెంట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ. సో ఈవెంట్ అయితే యానిమేషన్ చాలా బాగుంది, కూల్గా. కొత్త కాన్సెప్ట్ అని చెప్పానుగా, ఇదే అనమాట. యాక్సిలేటర్, ఐ మీన్ స్పిన్ చేస్తున్న ప్రతిసారి ఫెయిల్ అయితే మనకు ఒక 500 టోకన్స్, అదే లెవెల్ 5 లెవెల్ 6లో కనుక ఫెయిల్ అయితే లెవెల్ 5లో 2500, లెవెల్ 6లో 5800, లెవెల్ 7లో 7200 యూసీ అయితే మనకి రిబేట్ అయితే ఇస్తున్నారు, ఐ మీన్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి స్పిన్ చేసేదాని ప్రకారం ఒక కొంచెం సమ్ ఆఫ్ అమౌంట్, అంటే ఇప్పుడు సపోజ్ 2400 మనం యూసీ స్పెండ్ చేస్తే మనకు ఒక 100 టోకన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదే 9000 యూసీ స్పెండ్ చేస్తే 275 టోకన్స్, అలాగే మనం 18000 కనుక స్పెండ్ చేస్తే మనకి ఒక 2375, అండ్ అలాగే 36000 యూసీ స్పెండ్ చేస్తే మనకు ఒక 750 టోకన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ టోకన్స్తోని మనమైతే డైరెక్ట్గా కారే ఒక కార్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు, ఒక సూపర్ కార్ని. అండ్ అంతేకాదు, మనకి ఇక్కడ లెవెల్ రివార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సపోజ్ మనం యాక్సిలేటర్ చేస్తే లెవెల్ 1లో వస్తే ఈ టోకన్, లెవెల్ 2లో కూడా టోకన్స్ ఉన్నాయి, లెవెల్ 3లో మనకి ప్యారాషూట్ అండ్ బ్యాక్ స్కిన్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ ఈ లెవెల్స్ అన్నింటినీ అయితే చూసాం కదా. సో ఈ లెవెల్స్కి సంబంధించి ఒక ట్విస్ట్ ఉంది. ఫస్ట్ అయితే యాక్సిలేటర్ అయితే చేద్దాం మనము. సో లెవెల్ 7 వరకు అయితే మనకి రివార్డ్స్ ఉన్నాయి, బాగానే ఉంది. సో ఇప్పుడు ఒకసారి నేను యాక్సిలేటర్ చేసిన తర్వాత ఈ లెవెల్స్కి సంబంధించిన ట్విస్ట్ ఏందనేది మీకు చూపెడతాను. సో ఒకసారి షాక్ అయిపోతారు మీరందరూ అయితే. సో ఇక స్పిన్ అయితే చేసేద్దాం, ఎక్కువ లేట్ చేయకుండా. స్పిన్ కన్నా ముందు మనం కార్స్ అయితే జస్ట్ యావరేజ్గా ఒక లుక్ అయితే వేసుకుందాం. సో ఈ కార్స్ అయితే మనం ఇంతకుముందు కూడా చూసాము, అండ్ ఇవన్నీ మీకు చూపెట్టి నేను టైం వేస్ట్ చేయను. దీనికి సంబంధించి లెవెల్ 3 వరకు తీసుకోవాలనుకుంటే చాలా కావాలి మనకైతే. సో ఫస్ట్ అయితే మనం స్పిన్ అనేది చేసేద్దాం ఇక. సో స్పిన్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి 60 యూసీ, సో జనరల్గానే ఉంది. బట్ నేను ఫస్ట్ స్పిన్ చేసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని కొంచెం యూసీ అనేది స్పెండ్ చేశానమాట, టెంప్ట్ అయిపోయాను. సో ఇక్కడైతే స్పిన్ అనేది చేస్తున్నాను, టచ్ చేస్తే చాలు స్పిన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి +2 వచ్చేసింది. సో నేను ఏమనుకున్నానంటే, అరే బాగానే ఉంది కదా, +2 వచ్చింది కదా అని చెప్పి ఇంకో 180 యూసీ పెట్టయితే మళ్ళీ నేనైతే స్పిన్ చేశాను. సో స్పిన్ చేస్తే రిజల్ట్స్ ఏంటంటే 0, ఐ మీన్ ఫెయిల్డ్ అయిపోయింది అనమాట. సో ఇదే షాక్ అనమాట, ఇదేందబ్బా ఇంతకుముందు ఇంత మంచిగా ఇచ్చిండు ఇప్పుడు ఫెయిల్ అయిందని. సో మళ్ళీ ఇంకోసారిగా మన దగ్గర యూసీ ఉంది ఇంకో 180, సో 180తో మళ్ళీ స్పిన్ చేశాను. సో మళ్ళీ స్పిన్ చేస్తే మళ్ళీ సేమ్ ట్విస్ట్, మళ్ళీ 0, ఏంది ఇది. సో ఇక ఇంకొకసారి ట్రై చేద్దామని యూసీ లోడ్ చేశాను, ఒక 60 యూసీ, ఇంకో 60 యూసీ అయితే మనకి ఫ్రీగా వచ్చింది, మీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి స్పిన్ అనేది చేస్తున్నాను నేనైతే. సో స్పిన్ అనేది చూడొచ్చు మీరు, ఓకే +1 అయింది. ఇక మన దగ్గర యూసీ లేదు, ఇంతకన్నా ఎక్కువ ఒక 700 యూసీ దాకా ఖర్చు పెట్టినట్టున్నాం దగ్గర దగ్గర. సో ఇక్కడ లెవెల్ రివార్డ్ చూసుకున్నారా, ఇక్కడ లెవెల్ 3లో మనకి పారాషూట్ అయితే కనబడుతుంది. ఇది కలెక్ట్ చేసుకుంటాను పోతే మామ ఏంది ఇది ట్విస్ట్, ఏమంటుండు మొత్తం రౌండే క్లియర్ అవుతుంది మీరు రివార్డ్ కనుక కలెక్ట్ చేసుకుంటే. అంటే ముందుకే పోవాలి తప్ప ఇంకలకి వచ్చేది ఏం లేదు ఇందులో, వీళ్ళు చెప్పాల్సింది అదే అనమాట. సో మీరు కూడా మోసపోకండి, ఐ మీన్ కొంచెం యూసీ ఉందిగా ఎంతో ఏదో ఒక రివార్డ్ వస్తుందిగా అని చెప్పి మాత్రం ముందుకు వెళ్ళకండి. ఇప్పుడు నేను అది కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్పీడ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నాకు తెలిసి ఇదే అనమాట. సో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే క్లారిటీ ఉంది, అది కలెక్ట్ చేసుకుంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. చాలామంది తెలియక యూసీ స్పెండ్ చేసి మళ్ళీ రివార్డ్ కలెక్ట్ చేసుకుంటారు, జీరో దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇక ఏమైనా మిస్టేక్ చెప్పి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసి నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను దాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ టు తెలుగులో గేమింగ్ ఫర్ లాక్ ఫ్రీ కంటెంట్.